నెల్లూరు జిల్లా కటోపల్లి గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామానికి చెందిన ఓ వైసీపీకి చెందిన కార్యకర్త సోమిరెడ్డి సమక్షంలోనే గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీ చించివేయడం, బాణాసంచా కాలుస్తున్న వ్యక్తులపై దాడి చేయడం, గుణపం అలాగే కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. టీడీపీ నాయకుడు చిన్న ఇంటిలో స్నానం చేస్తుండగా వ్యక్తి మరొక ఇంటికి వెళ్లి దాడి చేయడంతో పాటు కారు అద్దాలను పగలగొట్టారు. దీంతో గ్రామానికి టీడీపీ యువకులు గ్రామానికి చెందిన నాయకుడి ఇంటి వద్దకు వెళ్లడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉండు నువ్వు ఓకేంటే నెల్లూరు జిల్లా కట్టోపల్లి గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పార్టీ కార్యకర్తలు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామానికి చెందిన ఓ వైసీపీకి చెందిన కార్యకర్త సోమిరెడ్డి సమక్షంలోనే గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీ చించివేయడం, బాణాసంచ కాలుస్తున్న వ్యక్తులపై దాడి చేయడం, గుణపం కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక దీంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇక టీడీపీ నాయకుడు చిన్న ఇంటిలో స్నానం చేస్తుండగా మరొక వ్యక్తి ఇంటికి వెళ్లి దాడి చేయడంతో పాటు కారు అద్దాలను పగలగొట్టారు. దీంతో గ్రామానికి టీడీపీ యువకులు చేరుకుని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉండు నువ్వు ఓకేంటే నెల్లూరు జిల్లా కట్టోపల్లి గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పార్టీ కార్యకర్తలు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామానికి చెందిన ఓ వైసీపీకి చెందిన కార్యకర్త సోమిరెడ్డి సమక్షంలోనే గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినకర్ రాజు అందిస్తారు. దినకర్ రాజు. మనీష, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపించే కొద్దీ వైసీపీ టీడీపీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. చాలా ప్రాంతాల్లో, చాలా నియోజకవర్గాల్లో ప్రచారాల సందర్భంగా రెండు పార్టీలు కూడా వైసీపీ టీడీపీ లీడర్స్ జనసేన తలపడుతున్నాయి. తాజాగా తీసుకుంటే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హరోహరిగా తలపడుతూ ఉన్నారు. ఇందులో భాగంగా మనుగోలు మండలం సర్వేపల్లి నియోజకవర్గం మనుగోలు మండలం కట్టుపల్లి గ్రామంలో ప్రచారం చేసే సందర్భంలో మాజీ మంత్రి సోమిరెడ్డి మీద వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం కలకలం రేపుతూ ఉంది. దీనికి సంబంధించి అక్కడ టీడీపీ ఫ్లెక్సీలను కూడా తీసివేయడం, సోమిరెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలోనే దాడికి ప్రయత్నించడం జరిగిందంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని మీద పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే తమ మీద దాడికి ప్రయత్నించి తమపైనే కేసులు నమోదు చేస్తున్నారు, మంత్రి కాకాని తమ మీద రౌడీ చేస్తున్నారంటూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. మనీష్. థ్యాంక్ యూ దినకర్ రాజు. ఈరోజు కటుపల్లి గ్రామానికి వస్తే ఫస్ట్ టైం 5 ఏళ్ళు సర్వేపల్లి నియోజకవర్గం తిరుగుతూనే ఉన్నాం. సరే, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, అందరిని అరెస్టులు, జైలుకి పంపించేది చూసామే, కానీ నా ఎదురుగానే మేము ఇక్కడ ప్రశాంతంగా
నడిచిపోతున్నాం గ్రామంలో. ఆయన ఎవరు ఒక ఆయన్ని పంపించారు తాగిచ్చి, వచ్చి ఆ టపాసులు కాల్చేవండి, మోటార్ సైకిల్ ఆపి మా ఎదురుగా కొట్టడం, రాత్రి ఫ్లెక్సీలు దించి చెరువులో పారేయటం, ఉదయాన్నే ఫ్లెక్సీలు పగలు కొట్టేయటం అయిపోయింది. ఏమైనా జనం అందరు నెట్టేసేసినారు. మళ్ళీ మేము గుడిలోకి పోయి దండం పెట్టుకొని బయటకు వస్తున్నాను, గడ్డపారి తీసుకొని మా మీదకి వచ్చేది ఏంది, మా ఎదురుగా ఏమైనా జనం నెట్టేసేసినారు. అందరికీ బురద అన్నీ అయినాయి. ఆ చిన్న ఇంటికి వచ్చి స్నానం చేసేదానికి వచ్చి బట్టలు మార్చుకునే దానికి వచ్చాడు, ఆయన ఇంటికి వచ్చి కొట్టేశారు. మేము ఎక్కడో ఉన్నాము. ఇది కరెక్ట్ కాదు. ఇది గ్రామాలు తగలబెట్టేది ఏంది? ఇది ఎవరో ఒకరిని పంపిస్తే చాలదా ఊరు అంటుకునేదానికి? ఇటువంటి పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో లేదు. తగలబెట్టబాకండి గ్రామాలని. ఇప్పటికి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత 83 మందిని బీసీలను జైలుకి పంపించాడు. 83 మందిని తెలుగుదేశం అని చెప్పి ఎస్సీలను పంపించాడు. 2 ముస్లిమ్స్ని చంపేసి 1 దళితుడిని చంపేసిన సబ్ ఇన్స్పెక్టర్ని 5 ఏళ్ళు నీ దగ్గర పెట్టుకున్నావు. ఇది ఈ నియోజకవర్గంలో 2 ముస్లిమ్స్ని 1 దళితుడిని చంపేశాడు. అతన్ని కాపాడావు అంటే మానవత్వం లేదు. ఇవి బులెటిన్ బిట్స్ కి పోచిక మహాన్యాస్.